చుట్టుముట్టే కట్టుకథలు జవాబులేని ప్రశ్నలు పరిష్కారం దొరకని సమస్యలు ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ షాట్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ ఇటు వృద్ధి రేటులో అటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 గా నిలుస్తోంది ప్రచార ఆర్భాటాలు దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు విశాఖ వేదిక కావడంతో ప్రపంచం చూపు ఏపీపై పడింది ఇప్పటికే ఢిల్లీలో జరిగిన సన్నాహక సదస్సులో స్వయంగా సీఎం జగన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సక్సెస్ అయి పెట్టుబడులు పోటెత్తితే ఇక ఏపీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు దేశంలోనే ది బెస్ట్ గా నిలవబోతోంది ఇంతకీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తోంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో పెట్టుబడులు పోటెత్తుతాయి పెట్టుబడుల రాక పరిశ్రమల ఏర్పాటుతో ఏ స్థాయిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ విజన్ ఉన్న నాయకుడు ఉంటే విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి నాణ్యమైన విద్య ప్రతి పేదవాడికి అందాలి అందుకే ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అందరి చదువుల బాధ్యతను తన భుజానపై వేసుకున్నారు సీఎం జగన్ ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ వూజిసిక్ కూడా ఇక్కడి విద్యా విధానాన్ని మెచ్చుకున్నారంటే విద్యా వ్యవస్థపై జగన్ విజన్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఎందుకు విద్యా వ్యవస్థకు జగన్ అంత ప్రాధాన్యత ఇస్తున్నారు 3.5 ఏళ్లలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు విద్యాభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నారు విద్యా వ్యవస్థపై పెట్టే ప్రతి పైసా మన బంగారు భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతోందా తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక థర్డ్ టాపిక్ ఈడీ ఈ పేరు మనకేమీ కొత్త కాదు కానీ ఈ మధ్యకాలంలో ఈడీ పేరు తెగ మార్మోగిపోతోంది ఈడీ వేడి రాజకీయాల్లోనే రచ్చరేపుతోంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈడీ సెగలు మామూలుగా లేవు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మరోసారి ఈడీ పేరు తెగ వినిపిస్తోంది ఈ కేసులో ఒక్కసారిగా దూకుడు పెంచిన ఈడీ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది అందులో ప్రముఖంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను ప్రస్తావించింది దీంతో రాజకీయంగా రచ్చ మొదలైంది అదే సమయంలో ఈడీ పెడుతున్న కేసులు చేస్తున్న దర్యాప్తులు పారదర్శకత ఎంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇంతకీ దర్యాప్తు సంస్థలు పనితీరు పారదర్శకంగానే ఉందా ఈడీ పెట్టిన కేసుల్లో ఎంతమందికి శిక్ష పడింది కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల్లో నిజమెంత తేల్చేద్దాం గన్ షాట్ గా